తులారాశి వారికి ఈ నెలలో ఒక అవాస్తవిక మరియు కార్డినల్ సంకేతం మరియు వీనస్ యాజమాన్యంలో ఉంది. ఈ సంకేతం క్రింద జన్మించిన స్థానికులు సృజనాత్మకంగా ఉంటారు మరియు కళాత్మక కార్యకలాపాలలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ స్థానికులకు ప్రయాణం పట్ల మక్కువ ఎక్కువ. వారు వినోదం మరియు సంగీతంపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మరియు దానిని మెరుగుపరచాలని కోరుకుంటారు. వారి ఆసక్తులను ప్రోత్సహించే నిర్ణయాలను అనుసరించడంలో వారు త్వరగా ఉంటారు. వారు మంచి హాస్యాన్ని కలిగి ఉంటారు మరియు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకుంటారు. తులారాశి మాస జాతకం 2023 ప్రకారం ఈ నెల స్థానికులకు ఆరోగ్య మరియు ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలను ఇవ్వవచ్చు. అవగాహన సమస్యల కారణంగా స్థానికులు సంబంధాల విషయంలో తక్కువ ప్రొఫైల్ను చూస్తారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నెల మొదటి అర్ధభాగం అనుకూలంగా ఉండదు. ఎందుకంటే శని మరియు బుధులతో సూర్యుని స్థానాలు రుణాల రూపంలో ఆర్థిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులను తీసుకురావచ్చు. బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల మీకు అలర్జీలు మరియు దీర్ఘకాలిక సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. 5వ ఇంట్లో కుంభరాశిలో శనిగ్రహం ఉండటం మంచిది. కానీ సూర్యుడు మరియు బుధుల కలయికతో దాని ఉనికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు. తులారాశి మాస జాతకం 2023 చెబుతుంది. 6వ ఇంట్లో బృహస్పతిని ఉంచడం వల్ల మీకు ఎక్కువ ఖర్చులు వస్తాయి మరియు తద్వారా మీ కట్టుబాట్లను నెరవేర్చడానికి మీరు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీపై భారం మోపవచ్చు. అయితే ఫిబ్రవరి 15 తర్వాత ఈ నెల 2వ సగం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. నెలవారీ జాతకం 2023 వెల్లడిస్తుంది. ఈ నెల 15వ తేదీ వరకు శుక్రుడు 5వ ఇంట్లో రాశి అధిపతిగా ఉన్నందున మీ కొనసాగుతున్న సమస్యల నుండి మిమ్మల్ని విముక్తి చేయవచ్చు. పరిహారం కొరకు దుర్గా 40 పఠించండి.